జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల కొత్త బస్టాండ్ దగ్గర చెత్తకుప్పల మధ్య అప్పుడే పుట్టిన పసికందును ఒక నల్లటి కవర్లో పెట్టి గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. అటువైపు వెళ్తున్న అంగన్వాడీ టీచర్ గమనించి ఆ పసికందును వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించింది. డాక్టర్లు వైద్యం అందించి బాబు ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. జరిగిన సంఘటన గురించి గద్వాల ఎస్ఐ సత్యనారాయణ ఐసీడీఎస్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బస్ స్టాండ్ నుంచి కొత్త బస్ స్టాండ్ నుంచి వస్తుంటే బాబు అరుపు విని దగ్గరికి వెళ్ళి చూస్తే బాబు కవర్లో నల్ల కవర్లో చుట్టుకొని ఉన్నాడు. పైన ఒకటి స్వెటర్ ఉన్నది. మొత్తం ఓపెన్ చేసి చూస్తే మొత్తం ఎర్రచీమలంతా కొరికి పెట్టినే బాబు బాగా ఏడుస్తున్నాడు. చూసి వెంటనే మేడంకి ఫోన్ చేశాను, మేడం ఈ పరిస్థితి ఇట్లా ఉంది, బాబు ఇట్లా కవర్లో చుట్టు పెట్టిండు మేడం, మీరు రండి అంటే మేడం వెంటనే వచ్చింది. వస్తే అక్కడ చుట్టుపక్కల వాళ్ళంతా కూడా బాగానే హెల్ప్ చేసిండ్రు. వెంటనే బాబును స్కార్ట్లో చుట్టుకొని పైన చీమలు అదంతా ఉన్నాయి, మొత్తం తుడిచి క్లీన్గా ఎత్తుకొని ఆటోలో తీసుకొని హాస్పిటల్ అడ్మిషన్ చేయడం జరిగింది. డాక్టర్ చెక్ చేసిండు, చేసి హార్ట్ బీట్ కానీ లంగ్స్ కానీ అన్నీ బాగానే ఉన్నాయి, పర్లేదని అన్నారు. బాబును కూడా అబ్జర్వేషన్, ఒకవేళ ఫీడింగ్ తీసుకుంటే పర్లేదు, లేకపోతే 2 డేస్ అబ్జర్వేషన్లో ఉంచాలి అని అన్నారు. బాబు కండిషన్ అయితే బాగానే ఉంది, 2.5 వెయిట్ ఉన్నాడు, బాగానే పర్లేదు అని చెప్పారు సార్. బాబు కూడా ఫీడింగ్ తీసుకుంటున్నాడు, పడుకున్నాడు ప్రస్తుతానికి. ఈరోజే పుట్టిండు బాబు. ఒక నేను చూసిన కన్నా ఒక 1 అవర్ బిఫోర్ అనుకుంటాను. బాబు అట్లే పచ్చిగా బ్లడ్తోనా మాయతోన అట్లనే ఉన్నాడు, పడుకొని ఉన్నాడు దాంట్లో. వెంటనే ఎత్తుకున్నాను బాబుని, మొత్తం హెడ్ అంతా కింద పడిపోయింది. ఈరోజు గద్వాల పట్టణంలో కొత్త బస్ స్టాండ్ దగ్గర గుర్తు తెలియని మహిళ తాను ప్రసవించిన తర్వాత అటు శిశువును వదిలించుకోవడానికి మరి ఇంకా ఎలాంటి కారణాల వలన అక్కడనే బస్ స్టాండ్ పక్కల చెట్ల పొదల దగ్గర వదిలేసి వెళ్ళడం జరిగింది. అటు శిశువును మన అంగన్వాడీ టీచర్లు ఐసీడీఎస్లు అటు శిశువును హాస్పిటల్ తీసుకొచ్చి ఈరోజు ఆ శిశువుకు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించి ఐసీడీఎస్కు అప్పచెప్పడం జరుగుతుంది. ప్రతి శిశువు వదిలివేయడం దాని మీద ఒకటి ఎఫ్ఐఆర్ కేసు వేసి కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్లో ఎవరు అటు శిశువుని వదిలేసిందని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ కేసు వేసిన తర్వాత తెలియపరుస్తుంది.